అసలు వెరైటీ ఆఫ్ దుంపల్ని అంటే రూట్ వెజిటేబుల్స్ని దాంతో సహా ఇలా మిల్క్ ప్రోడక్ట్స్ని కలిపే ఈ స్టైల్ ఆఫ్ కుకింగ్ ఏషియాలో బాగానే కనిపిస్తూ ఉంటుంది. సో ఈరోజు కూడా నేను అరే ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ పెట్టుకున్న చోట నేను ఇక్కడ కాస్త టోఫుతో సహా రూట్ వెజిటేబుల్స్ని కూడా యూజ్ చేస్తున్నాను. అసలు ఏం యూజ్ చేస్తున్నానో క్లియర్గా చెప్తాను. ఇంగ్రీడియంట్స్ ఎటు చూద్దాము. ఇక్కడ యూజ్ చేస్తున్నాను చిలకడ దుంపని, స్వీట్ పొటాటో, దాంతో సహా వేసుకుందాం ఒక చిన్న ముక్క క్యారెట్, కీరాని కూడా యూజ్ చేద్దాము, అండ్ టోఫుని ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నాను. దీంతో సహా ఈ సూప్ని మనం థిక్ సూప్ లాగా మార్చుకుంటున్నాం కాబట్టి ఒక థిక్నింగ్ ఏజెంట్ ఉండాలి కదా. కార్న్ఫ్లవర్ యూజ్ చేద్దాం, వెల్లుల్లిపాయలు వేసుకుందాం, కాస్త వార్చెస్టర్ షైర్ సాస్ ఆర్ ఆయిస్టర్ సాస్ కూడా ఈ పర్టిక్యులర్ సూప్కి చాలా చాలా బాగుంటుంది. వేసుకుందాం కాస్త గార్లిక్ పౌడర్, సిన్నమన్ పౌడర్ అంటే దాల్చిన చెక్క పొడి, ఒక చిన్న ఆనియన్, రోజ్మెరీ డ్రైడ్ రోజ్మెరీ, అండ్ ఫైనలీ పచ్చిమిర్చి. పచ్చిమిర్చిని కూడా మనం సూప్లో వేసుకుని కుక్ చేసుకుంటున్నాం కాబట్టి బాగా వేయించుకోవాలి. ఎలాగో వాటర్ కంటెంట్ యాడ్ అయిన తర్వాత చాలా స్పైసీగా మారుతుంది. సో ఆ లెక్క కోసం మనం చిల్లీని బాగా ఫ్రై చేసుకుంటే ఇట్స్ జస్ట్ గోయింగ్ టు బి పర్ఫెక్ట్. సో ఫస్ట్ యా ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్పడమే మర్చిపోయాను, ఈ పర్టిక్యులర్ సూప్ని నేను స్టాక్ తోటి ఫ్లేవర్ చేస్తానన్నమాట. సో దట్ చాలా సింపుల్గా తయారైనా చాలా సింపుల్గా కనిపించినా కూడాను చాలా చాలా రిచ్గా ఉంటుంది ఫ్లేవర్స్ విషయంలో. సో నేను ఫిష్ స్టాక్ని యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఫిష్కి సీ ఫుడ్కి కొరియన్ కుజిన్లో చాలా ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి. సో వెజిటేరియన్ అన్నాను కానీ వెజిటేరియన్ కాదు. ఒకవేళ కావాలి అంటే మీరు ఇక్కడ ఆయిస్టర్ సాస్ని అవాయిడ్ చేసి మేబీ సమ్ కొంచెం సోయా సాస్ వేసుకున్నా కూడా కాస్త వెనిగర్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. అండ్ ఈ స్టాక్ అనేది కంప్లీట్ వెజిటేరియన్గా యూజ్ చేస్తే సూపర్ టేస్ట్గా ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ లాగా ఉంటుందన్నమాట. ఓకే ఫస్ట్ నేను వేసుకుంటున్నాను ఇందులో రోజ్మెరీ, చిల్లీస్ని మనం కాస్త సన్నగా తరుక్కుంటాం. ఇంకా చిన్నగా తరుక్కుంటే కారం ఎక్కువగా ఉంటుంది అని అనుకుంటుంటారు కదా, కానీ నేనేం చేస్తానంటే చిన్నగా తరుక్కున్న తర్వాత ఫూల్ ప్రూఫ్లా బాగా వేయించుకుంటాను సో దట్ జస్ట్ క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు చిటపట్లాడుతూ ఉండగా నేను ఇందులో వేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు, వీటిని కూడా జస్ట్ రఫ్గా చాప్ చేసుకుంటాను నేను సో దట్ బైట్ సైడ్ పీసెస్కి పర్ఫెక్ట్గా పనికొస్తుంది. ఎప్పుడైనా కూడా సూప్లో మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను ఈజీగా స్పూన్తో తీసుకుని తినడానికి వీలుగా ఉండేటట్టుగా యూజ్ చేయాలి కాబట్టి ఆనియన్స్ని కూడా ఇంకొంచెం చిన్న ఆనియన్ ఒకటి యూజ్ చేస్తున్నాను, కట్ చేసేసుకుందాం. దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. సో బేసిక్గా ఇలాంటి అరోమా చూస్తే మాత్రం ఒక మంచి స్పైసీ మంచూరియాకి బేస్ రెడీ చేసేటట్టుగా ఉంది. ఓకే చిల్లీస్ నైస్ అండ్ క్రిస్పీగా లుక్ అట్ ఇట్, లుక్స్ బ్యూటిఫుల్. ఇలా క్రిస్పీ క్రిస్పీ బిట్స్ అనేవి మనం తర్వాత లిక్విడ్ కంటెంట్ని యాడ్ చేసుకున్నా కూడా మరీ టూ మచ్ స్పైస్ని యాడ్ చేయమన్నమాట. ఇందులో నేను క్యారెట్ని యాడ్ చేసుకుంటాను. ఆల్ రైట్ క్యారెట్ ముక్కలు ఇందులో యాడ్ చేసేసాం కదా, బాగా ఫ్రై చేసుకుందాము. తర్వాత నేను యాడ్ చేసుకుంటున్నాను స్వీట్ పొటాటో అంటే చిలకడ దుంపలు. జనరల్గా మనం స్వీట్ రెసిపీస్లోనే దీన్ని యూస్ చేస్తాం కాబట్టి బాగా బాయిల్ అయిన తర్వాతే టేస్టీగా ఉంటుందన్న లాజిక్ ఉంటుంది, కానీ దీన్ని సూప్స్లో కూడా యూస్ చేయొచ్చు. ఇలా పొడవాటి స్ట్రిప్స్ లాగా కట్ చేసుకుని కొంచెం చిన్నగా కట్ చేసుకుంటాను ఎందుకంటే మహా స్ట్రాంగ్గా ఉంది ఈ స్వీట్ పొటాటో. అండ్ స్కిన్ని సపరేట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇలా ఫ్రై చేసుకుంటాను. ఇప్పుడు నేను ఇందులో స్పైస్ పౌడర్స్ని వేసుకుంటాను. ఫస్ట్ వేసుకుంటున్నాను వెల్లుల్లిపాయల పొడి అండ్ దాల్చిన చెక్క పొడి కూడా. బ్యూటిఫుల్ స్పైసీ ఫ్లేవర్ఫుల్ సూప్ ఇది. అండ్ ఇప్పుడు ఏందులో వేసుకుందాం, కాస్త స్పూన్ తీసుకుని ఆయిస్టర్ సాస్,
నైస్ అండ్ థిక్ పేస్ట్ లాగా ఉంది. యాక్చువల్లీ టోఫుతో చాలా మందికి లవ్ హేట్ రిలేషన్షిప్ అనేది ఉంటుందన్నమాట. నచ్చితే టోఫు ఫ్లేవర్ చాలా నచ్చుతుంది, పన్నీర్ బదులు టోఫు యూజ్ చేయొచ్చు. కొంతమంది అయితే ఆఖరికి నాన్ వెజిటేరియన్ కూడా పక్కన పెట్టేసి ఈరోజు టోఫుతో ఏదైనా కూర చేసుకుందాం అంటారు. లేకపోతే ఒకసారి తిన్న తర్వాత రబ్బరీగా అనిపిస్తుంది, ఆర్ టేస్టీగా లేదు, ఆర్ టేస్ట్ కొంచెం వెరైటీగా ఉందని చెప్పి లైట్ కూడా లైక్ దిల్కిపెట్టి వస్తాయి అనమాట, లైట్ తీసుకుంటారు అనమాట. సో వాట్ యూ గోయింగ్ టు డూ ఇస్ ఈరోజు ఈ టోఫుని మనం చాలా లైట్గా ఫ్లేవర్ చేసుకుందాము. ఎలాగో మంది మనం దీన్ని బాయిల్ చేసుకుంటాం కాబట్టి పన్నీర్తోటి టోఫుతోటి మనం కాస్త జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి. ఎందుకంటే కుకింగ్ టైం ఎంత తక్కువగా పెట్టుకుంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఎక్కువసేపు కుక్ అవుతున్న కొద్దీ ఆర్ మరీ ఫ్రెష్ లేని ఇంగ్రీడియంట్ ఎక్కువగా కుక్ చేస్తే అప్పుడు రబ్బరీగా అవుతుంది. ఈ లెక్క మీరు ఎప్పటికీ మీరు మర్చిపోకండి. మామూలు కర్రీస్కి కూడా ఇదే క్యాలిక్యులేషన్ అనమాట. సో ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను టోఫు పీసెస్ని. ఈ రెసిపీకి టోఫుయే మెయిన్ కాబట్టి, టోఫుయే హీరో కాబట్టి, హీరో హీరోయిన్ హూవెవర్ మెయిన్ లీడ్ కాబట్టి నేను ఇందులో టోఫుని వేసేసుకుని ఫ్రై చేసుకుంటాను అనమాట, కొంచెం పెద్దగా. సో దాట్ మనకి ఆ టెక్స్చర్ అండ్ ఆ బైట్ అనేది కొంచెం అలా ఇబ్బంది పడుతూ అలా నైస్ ఫోక్ తోటి ప్రెస్ చేసుకుంటూ తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందని ఇలా వేసుకున్నాను. లెట్స్ జస్ట్ ట్రై ద సాప్ కొంచెం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ కార్న్ ఫ్లవర్లో వేసుకుంటాను కొంచెం స్టాక్. ఎలాగో వాటర్ యాడ్ చేసేదే కానీ ఫ్లేవర్ఫుల్గా యాడ్ చేయొచ్చు కదా, అందుకని స్టాక్లోనే కలిపేసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు వేసుకుందాం కాస్త ఉప్పు అండ్ చిల్లీ ఆల్రెడీ వేసేసుకున్నాను కాబట్టి జస్ట్ పెప్పర్ వేసుకుందాం, మిరియాల పొడి, లైక్ అ లాట్ ఆఫ్ పెప్పర్. ఫ్రెష్ పెప్పర్ కొంచెం వేసుకున్నా కూడా ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్గా తెలుస్తుంది కదా. అండ్ ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటాను కాస్త పాలకూర కూడా, బ్యూటిఫుల్ ఫ్రెష్నెస్ని కూడా కొంచెం యాడ్ చేసుకుందాం. సన్నగా తరుక్కుందాం, దీన్ని మనం లాస్ట్కి వేసుకుందాం ఎందుకంటే మరీ సన్నగా తరుక్కున్నాం కాబట్టి. కొంచెం పక్కన గార్నిషింగ్ ఇంకా కొంచెం ఎప్పుడే వేసేసుకుందాం. టోఫు స్టిక్ అవుతూ ఉంటుంది విచ్ ఇస్ టోటలీ ఓకే, అది కూడా ఫ్రై అయ్యి ఒక మంచి క్రిస్పీ బెట్లాగా ఫామ్ అవుతుంది అన్నమాట. ఇట్ లుక్స్ పర్ఫెక్ట్. ఇలా అయితే ఒక మంచి ఫ్లేవర్ఫుల్ టోఫు ఫ్రై లాగా తయారు చేసుకున్నాం. స్టిర్ ఫ్రై టోఫు అని కూడా మెచ్చు. ఇందులో వేసేసుకున్నాం ఫస్ట్ ఈ స్టాక్ అండ్ ఇంకా కొంచెం కార్న్ ఫ్లవర్ కూడా వేసుకుంటాను అన్ని వైపుల. మెల్లగా థిక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు దీని మీద నేను పాలకూరతో సహా ఇక్కడ యూజ్ చేస్తున్నాను, క్లీన్ చేసి పెట్టుకున్నా, స్కిన్ క్లీన్ చేసి పెట్టుకున్నా ఈ కీరా ముక్కల్ని. లైట్గా ఈ సీడ్స్ని తీసేద్దాం సో దట్ డిస్టర్బెన్స్ ఫామ్ కాకుండా జస్ట్ ఒక థిక్ క్యూకంబర్ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. మనం లైట్గా స్ప్రెడ్ చేసుకుని కొంచెం సన్నగా కలుపుకుందాం. పైన గార్నిషింగ్కి ఇవి రెండు సూపర్బ్గా ఉంటాయి. దట్స్ ఆల్, క్విక్ ఈజీ ఫ్లేవర్ఫుల్ గార్నిషింగ్ అయిపోయింది. సూప్ కొంచెం థిక్ అయింది, యాక్చువల్లీ నూడిల్స్లకు బాగుండేటట్టుగా. ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం, మనం దీన్ని సూప్ చేసుకోవాలి కదా. దట్స్ ఆల్, టేస్టీ సూపర్ ఫ్లేవర్ఫుల్ సూప్ రెడీ అయిపోయింది. పైనుంచి ఈ కీరా ముక్కలు అంటే సీడ్స్ తీసేసిన కీరా, దాంతోపాటు ఈ పాలకూర మిక్స్చర్ రెండు కలిపేసి అలా గార్నిష్ చేసుకున్నాము. డెఫినెట్గా మనం ఎప్పుడు కూడా సూప్లో పచ్చి కీరా ముక్కల్ని వేయలేదు కదా. ఇట్స్ గోయింగ్ టు బి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. తక్కువ ఖర్చుతో కంప్లీట్ ప్రెజెంటేషన్ అయిన తర్వాత మనం మళ్ళీ